అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ రావుని. ఈరోజు కూడా ముద్రా ప్రాణాయామాల గురించి, ముద్రల గురించి ప్రత్యేకంగా మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు కూడాను కొన్ని ముద్రలు మీకు పరిచయం చేయబోతున్నాను. సూక్ష్మమైన, తేలికైన, సింపుల్గా వేసుకునే ముద్రలు ఈరోజు మీకు చెప్తున్నాను. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? సిద్ధంగా ఉన్నారా? మానవ శరీరం యంత్రం లాంటిదైతే ఆ యంత్రాలను నియంత్రించే స్విచ్లు లాంటివి ముద్రలు. ఈ చుచ్చుల సహాయంతో మనం అనేక తరంగాలని ఉత్పత్తి చేసుకోవచ్చు. మానవ శరీరం స్వయం సమృద్ధితో నిర్మించబడింది. ఇది వ్యాధి నిరోధ శక్తిని కలిగి ఉండటమే కాకుండా వ్యాధిని నివారించుకునే శక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ రోగము హఠాత్తుగా మనకు రాదు. రోగం రావాలంటే పంచతత్వాల సమతుల్యత వల్ల ముందు శరీరం లోపలికి ప్రవేశిస్తుంది, ఆ తర్వాత రోగం రూపంలో బయటపడుతుంది. మన అరచేతిని మీరు గమనించినట్లయితే మన చేతి వేళ్ళలో ఒక్కొక్క చేతి వేలు ఒక్కొక్క భావానికి ప్రతీకగా ఉంటుంది. అది ఎలాగో ఒకసారి గమనించండి. బొటన వేలు ఆందోళన తెలియచేస్తుంది, చూపుడి వేలు నిరాశ, బాధని, విచారాన్ని తెలియజేస్తుంది, మధ్యవేలు తొందరపాటుతనం, అసహనాన్ని తెలియజేస్తుంది, ఉంగరపు వేలు కోపాన్ని తెలియజేస్తుంది, చిటికిన వేలు భయాన్ని తెలియజేస్తుంది. ఇలా ఈ ఐదు వేళ్ళు ఐదు తత్వాల్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇక మనం ముద్రలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన నియమాలని మనం మాట్లాడుకుందాం. ఏదైనా ముద్ర వేసేటప్పుడు మనం ముందుగా మన చేతి వేలని రెండింటిని తీసుకొని అరచేతులతో చక్కగా ఇలా రఫ్ చేసుకొని చేతి వేలని పిడికిలు బిగించి ఓపెన్ చేస్తూ, పిడికిలు బిగించి ఓపెన్ చేస్తూ, పిడికిలు బిగించి ఓపెన్ చేస్తూ చేతి వేలని కొద్దిగా వ్యాయామం చేసి ఇక శరీరాన్ని నిఠారుగా ఉంచి చక్కగా శ్వాసని 4-5 సార్లు దీర్ఘంగా తీసుకోవాలి. ఇలా దీర్ఘ శ్వాసలు తీసుకున్న తర్వాత ఇక నెమ్మదిగా ముద్రలు చేయడానికి మనం సిద్ధపడాలి. రెండు చేతులతో ముద్రలు వేయాలి. మనకి కుడి చేతితో ముద్రలు వేస్తే ఎడమ చేయి యాక్టివ్గా తయారవుతుంది, ఎడమ చేతితో ముద్రలు వేస్తే కుడి చేయి యాక్టివ్ అవుతుంది. కాబట్టి రెండు చేతులతో ముద్రలు వేస్తే మీకు మరిన్ని ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు. ముద్రలు వేసేటప్పుడు అరచేతులు ఎప్పుడు కూడాను ఆకాశం వైపు తిరిగి ఉండాలి. ఈ నియమాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ముద్రలు వేసేటప్పుడు విశ్వాసంతో చేయాలి, నమ్మకంతో చేయాలి. ఏ పనైనా మనం విశ్వాసంతో, నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మరింతగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ముద్రలు వేసేటప్పుడు మీ శరీరంలో ఎక్కడైనా చిన్న నొప్పి కానీ బాధ కానీ అనిపిస్తే వెంటనే ముద్రని తీసివేయాలి. మళ్ళీ ఆ నొప్పి తగ్గిన తర్వాత మనం తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. ముద్రలు ఎవరైనా సాధన చేయవచ్చు. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులు ముద్రలు వేస్తున్నప్పుడు వ్యాధి నుంచి విముక్తులు అవుతారు, ఆరోగ్యవంతులు ఆరోగ్యాన్ని మరింత పెంచుకుంటారు. కాబట్టి ఈ ముద్రలు ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన ఋషులు మనకిచ్చిన అద్భుతమైన కానుక. ముద్రలు వేసేటప్పుడు స్వచ్ఛమైన గాలి వెలుతురు ఉండేలాగా మీరు చూసుకోవాలి. అంటే కిటికీలు తెరిచి ఉంచాలి ఇంట్లో. ఇక ఇది మత సంబంధించింది కాదు. నిప్పు పట్టుకుంటే కాలుతుంది, అలాగే ముద్ర వేస్తే చాలు ఫలితం వస్తుంది. ఇక మరిన్ని ముద్రలు ఈరోజు పరిచయం చేసుకుందాం. ఇప్పుడు చెప్పబోతున్న ముద్ర శ్వాస ముద్ర. దీనిని మీ రెండు చేతుల్ని ఇలా నిఠారుగా నిలబుంచి
మధ్య ఆకాశవేలిని మడిచి మధ్య కనుకుని ఆనించి మిగిలిన ఫింగర్స్ని స్ట్రైట్గా ఉంచేలాగా చూసుకోండి. ఆ మధ్య కనుకుని నొక్కి పట్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. మధ్య కనుకుని నొక్కి పట్టి ఉంచండి. ఇది ఆస్తమా వ్యాధులకి, ఉబ్బస రోగులకి శ్వాస ఫ్రీ అయ్యేంత వరకు మినిమం 15 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయండి. మీ శ్వాస రిలీఫ్ వచ్చిన తర్వాత విశ్రాంతిగా ముద్ర నుంచి తీసివేయండి. ఇది శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు అరికట్టబడతాయి. అందుకే దీన్ని ప్రత్యేకంగా శ్వాస ముద్ర అని పిలుస్తారు. ఇప్పుడు మనం ముకుల ముద్ర చేయబోతున్నాం. ఈ 5 వేళ్ళని ఇలా చివరి భాగాలని చివరి కొసలని తాకించండి. 2 చేతి వేళ్ళను తాకించి ఆకాశం వైపుగా అలా ప్రశాంతంగా ఉండండి. శ్వాసను తీసుకొని వదులుతూ ఉంచండి. ఈ ముద్ర మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ముద్ర చేయడం ద్వారా మనకి మలమూత్ర విసర్జక అవయవాలు పూర్తిగా బయటికి వెళ్తాయి, కర్మేంద్రియాలు చక్కగా పనిచేస్తాయి, శరీరం దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా తేలికైన ముద్ర, ప్రతి ఒక్కరూ హాయిగా చేసుకునే ముద్ర, ముకుల ముద్ర. ఇప్పుడు చేయబోతున్న ముద్ర కుబేర ముద్ర. ఈ ముద్రని 5 వేళ్ళను ఒకసారి గమనిస్తూ ఉండండి. ఈ 3 వేళ్ళని కలిపి ఈ 2 వేళ్ళని మడవాలి. ఇలా ముద్రని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దీనివలన మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే, ఈ ముద్ర సాధన చేయడం ద్వారా మనకి మంచి ఆలోచనలు, జ్ఞాపక శక్తి, శరీరం అంతా కూడాను పాజిటివ్ థింకింగ్ మనకి అలవాటు పడుతుంది. మనం ఏం కోరుకుంటున్నామో, మన అచీవ్మెంట్స్ ఎలా ఉండాలో మనం అనుకుంటున్నామో, అవి చేరడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి, తద్వారా అదృష్టాన్ని మనకు వరించే శక్తి లభిస్తుంది, కష్టపడి పనిచేసే తత్వం అలవాటు అవుతుంది. అందుకే దీన్ని కుబేర ముద్ర అంటారు. కుబేర ముద్ర చేయటం ద్వారా మనసుకి, శరీరానికి చాలా ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు మనం చేయబోతున్న ముద్ర బ్రహ్మ ముద్ర. ఈ ముద్రని మనం బొటన వేలిని మడిచి 4 వేళ్ళని దానిపైకి తీసుకురావాలి. బొటన వేలిని మడిచి 4 వేళ్ళని దానికి పైకి తీసుకురావాలి. తీసుకొచ్చి నాభికి మనం ఎదురుగా ఉంచి శ్వాసను తీసుకుంటూ వదులుతూ దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. దీనివలన మనకి రక్తపోటు తగ్గుతుంది, దీన్ని ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. శ్వాసను తీసుకుంటూ వదులుతూ చాలా ప్రశాంతంగా దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. దీనివలన రక్తపోటు బాగా తగ్గుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఈ ముద్ర బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోతున్న ముద్ర శుభరాత్రి ముద్ర. ఇది ముద్ర పేరు తెలియకుండానే చాలామంది దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చేతుల్ని అన్ని వేళ్ళని ఒకదాని కొట్టి లాక్ చేసుకొని చక్కగా ఇలా ముద్రలోకి రావాలి. ఈ ముద్ర చాలా
ప్రశాంతమైన గాఢనిద్రని ఇస్తుంది మీకు. శ్వాసని తీసుకొని వదులుతూ ఈ ముద్రని వెన్నుముక నిఠారుగా చేసుకొని చేయటం ద్వారా మనసుకు ప్రశాంతతను, గాఢనిద్రను, నిద్రలేనితనాన్ని ఇది దూరం చేస్తుంది. మీకు ప్రశాంతమైన నిద్రను ప్రసాదిస్తుంది. అంతేకాదు ముఖ సౌందర్యం లభిస్తుంది. మెదడు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందాన్ని, ఆయుష్ని పెంచుతుంది. ఈ ఆరోగ్య ముద్రల్ని ప్రతిరోజు సాధన చేసుకుంటే మీరు మరిన్ని ఫలితాలు పొందగలుగుతారని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన ఋషులు మనకు అందించిన అద్భుతమైన వరం లాంటి ఈ ముద్రల్ని ప్రతిరోజు సాధన చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి, అలాగే ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఆనందాన్ని ఎవరు కాదనుకుంటారు? మీరు ఎంత ఆనందంగా ఉండాలనుకుంటే అంత ఈ ముద్రలను ప్రాక్టీస్ చేసుకోండి. ముద్రల్ని చాలా ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆనందంగా ఉండండి. స్వస్తి.